ఆదివారం వరదలతో అతలాకుతలమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఉత్తరాది ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వెనుక దుర్మార్గపు కుట్రకోణం ఉందంటూ ఆరోపించారు. ఒక రకమైన విదేశీ కుట్రను పరోక్షంగా పేర్కొంటూ గోదావరి నది వెంబడి మేఘాల విధ్వంసం సంభవించిందంటూ చెప్పుకొచ్చారు. మునుపెన్నడూ లేని విధంగా గోదావరి నదికి వరదలు రావటంపై ఈ వరదల వెనుక విదేశీ కుట్రలు దాగి ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు సీఎం కేసీఆర్. కడెం ప్రాజెక్టు వద్ద గతంలో ఎన్నడూ కని విని ఎరుగని వరదలు చూశామని, క్లౌడ్ బర్స్ట్ కారణంగానే ఇలా ఆకస్మిక వరదలు వస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. ఇతర దేశాల వాళ్లు మన దేశం మీద ఇటువంటి కుట్రలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంతకుముందు విదేశీ కుట్రదారులు లేహ్లో క్లౌడ్ బర్స్ట్ చేశారని, తర్వాత ఉత్తరాఖండ్లోనూ మేఘాల విధ్వంసం సృష్టించారని, గోదావరి బేసిన్లో కూడా చేస్తున్నారనే సమాచారం అందిందంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఇలాంటి అనర్థాలు సంభవిస్తాయి కాబట్టి ప్రజలను కాపాడుకోవాలని కేసీఆర్ సూచించారు. ఇక ప్రస్తుత పరిస్థితి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావాలను ప్రతిబింబిస్తోంది. వాతావరణ శాఖ మరియు కొన్ని ప్రైవేట్ అంచనాల ప్రకారం ఈ భారీ వర్షాల పరిస్థితి జూలై 29 వరకు కొనసాగవచ్చు అంటున్నారు. వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించిన తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ, ప్రమాదం ఇంకా ముగిసిపోలేదని, గోదావరి నదికి వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని, కాబట్టి అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ హెచ్చరించారు.